Hello everyone, last video lo waterfall model lo requirement analysis and specification gurinchi explain chesanu. Ee video lo waterfall model lo unna remaining phases, design phase, testing phase, coding phase, maintenance phase meek gurinchi brief ga explain cheyalanukuntunnanu. లాస్ట్ వీడియోలో రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేసి అవన్నీ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో స్టోర్ చేస్తామని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ డిజైన్ ఫేజ్లో ఏం చేస్తారంటే, ఏవైతే రిక్వైర్మెంట్స్ మనం ఆ ఫేజ్ నుంచి కలెక్ట్ చేసామో ఆ రిక్వైర్మెంట్స్ బేస్డ్ ఆన్ మనం డిజైన్ని చేస్తాము. అండ్ రిక్వైర్మెంట్స్ బేస్డ్ ఆన్ డిజైన్ చేస్తాము, ప్లస్ ఆ డిజైన్ మనం ఎలా చేస్తున్నాం అనే దాన్ని బట్టి డిజైన్ డాక్యుమెంట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాం ఈ డిజైన్ ఫేజ్లో. సో ఈ డిజైన్ ఫేజ్లో ఏమవుతాయంటే, ఏవైతే రిక్వైర్మెంట్స్ మనం కలెక్ట్ చేసామో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ వేగా, అంటే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాటిని ఇంప్లిమెంట్ అయ్యేలాగా కన్వర్ట్ చేస్తాం. సో మనకి మెయిన్గా టూ డిజైన్ అప్రోచెస్ ఉన్నాయి, ట్రెడిషనల్ అప్రోచ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్. అగైన్ ట్రెడిషనల్ అప్రోచ్లో టూ యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి, సో స్ట్రక్చర్డ్ అనాలిసిస్ అండ్ స్ట్రక్చర్డ్ డిజైన్. సో ఈ టూ యాక్టివిటీస్ మనకి ట్రెడిషనల్ అప్రోచ్లో ఉన్నాయి. సో ఈ స్ట్రక్చర్డ్ అనాలిసిస్ వచ్చేసరికి డిఎఫ్డి ద్వారా క్యారీ అవుతుంది. సో డిఎఫ్డి అంటే ఏంటి అంటే డేటా ఫ్లో డయాగ్రామ్. వీటి గురించి ఇంకా బ్రీఫ్లో నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ వాటర్ఫాల్ మోడల్లో ఏమేమి ఫేజెస్ ఉంటాయి, ఏమేమి ఫేజెస్లో ఎలా వర్క్ అవుతుంది అనే దానికి బ్రీఫ్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్ట్రక్చర్ డిజైన్లో ఏమవుతుంది అంటే డేటా ఫ్లో డయాగ్రామ్. డేటా ఫ్లో డయాగ్రామ్ అంటే ఏంటో కూడా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ స్ట్రక్చర్ డిజైన్లో డేటా ఫ్లో డయాగ్రామ్ ఉంటుంది. డేటా ఫ్లో డయాగ్రామ్ అనేది మనకి ఆ డేటా ఏదైతే డేటా ఫ్లో డయాగ్రామ్ ఉంటుందో ఆ డిఎఫ్టీ స్ట్రక్చర్ డిజైన్గా కన్వర్ట్ అవుతుంది. స్ట్రక్చర్ డిజైన్ ఒకసారి మనకి అయిపోయిన వెంటనే హై లెవెల్ డిజైన్ మనం స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ హై లెవెల్ డిజైన్ అంటే ఏంటో మళ్ళీ డౌట్ రావచ్చు. ఒక్కసారి మనకి ఆ ప్రోగ్రాంలో అంటే డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి కదా, ఆ మాడ్యూల్స్ అన్నిటినీ డికంపోజ్ చేసి ఆ మాడ్యూల్స్ మధ్య ఏమన్నా రిలేషన్స్ ఉన్నాయా, సో ఇలా మొత్తం అనలైజ్ చేయడం డీటెయిల్డ్ డిజైన్ అంటాం. సో నెక్స్ట్ అప్రోచ్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్. సో ట్రెడిషనల్ అప్రోచ్లో స్ట్రక్చర్ అనాలిసిస్, స్ట్రక్చర్ డిజైన్, టూ యాక్టివిటీస్ జరుగుతాయి. సో వాటిలో డిఎఫ్డి డేటా ఫ్లో డయాగ్రామ్ ఉంటుందని చెప్పాను. సో డేటా ఫ్లో డయాగ్రామ్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇక్కడ బ్రీఫ్గా ఇలా ఉంటాయని చెప్తున్నాను అంతే. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ నెక్స్ట్ అప్రోచ్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే, ఒక ప్రాబ్లంలో రియల్ వరల్డ్ ఎంటిటీస్ అంటే ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అన్నిటినీ ఐడెంటిఫై చేస్తాం. ఆ ఆబ్జెక్ట్స్ మధ్య ఏమైనా రిలేషన్షిప్ ఉందా లేదా, సో వాటిని కూడా ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేరోల్ సాఫ్ట్వేర్ తీసుకుంటే దానిలో ఎంప్లాయీస్, మేనేజర్స్, పేరోల్ రిజిస్టర్, డిపార్ట్మెంట్స్, సో ఇవన్నింటిని కూడా మనం ఆబ్జెక్ట్స్ కిందే కన్సిడర్ చేస్తాం. అంటే రియల్ వరల్డ్ ఎంటిటీస్, ఎంప్లాయీస్ అనేవి రియల్ వరల్డ్ ఎంటిటీస్, మేనేజర్స్ ఇవన్నీ కూడా మనం ఆబ్జెక్ట్స్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ ఈ ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని మనం ఇక్కడ డీటెయిల్గా కన్సిడర్ చేస్తాం. సో ఇలా మనం ఆబ్జెక్ట్స్ని కలెక్ట్ చేసి ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని మనం కలెక్ట్ చేయడం వల్ల మనకి డీటెయిల్గా డిజైన్ అనేది ఇంకా క్లారిటీగా వస్తుంది. సో ఈ అప్రోచ్ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. డెవలప్మెంట్ ఎఫర్ట్ తగ్గుతుంది, డెవలప్మెంట్ టైం తగ్గుతుంది, మెయింటెనెన్స్ కూడా మనం ఎక్కువ చేయగలుగుతాం ఈ ఎఫర్ట్ ద్వారా, ఈ అప్రోచ్ ద్వారా. సో ఒక్కసారి డిజైన్ ఫేజ్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ కోడింగ్ ఫేజ్కి ఎంటర్ అవుతాం. సో ఈ కోడింగ్ ఫేజ్లో ఏం చేస్తాము అంటే, ప్రతి మాడ్యూల్ని డిజైన్ చేస్తాం కదా, ఆ డిజైన్ చేసిన ప్రతి మాడ్యూల్ని కోడ్ చేస్తాం ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లేదా సూటబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఆ డిజైన్ ఏదైతే మాడ్యూల్ని డిజైన్ చేస్తామో ఆ మాడ్యూల్ని కోడ్ చేస్తాం. అలా ప్రతి మాడ్యూల్ని యూనిట్ టెస్ట్ కూడా చేస్తాం. సో యూనిట్ టెస్ట్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు, అవి కూడా. సో టెస్టింగ్ అనే కాన్సెప్ట్స్లో డీటెయిల్గా యూనిట్ టెస్ట్ అంటే ఏంటి, బ్లాక్ బాక్స్ టెస్ట్ అంటే ఏంటి, వైట్ బాక్స్ టెస్ట్ అంటే ఏంటి, ఇలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒక క్లారిటీ కోసం, కోడింగ్లో ప్రతి మాడ్యూల్ని డిజైన్ చేస్తాం, ప్రతి మాడ్యూల్ని యూనిట్ టెస్ట్ చేస్తాం, అండ్ ఏమన్నా బగ్స్ వస్తే వాటిని క్లియర్ చేస్తాం. అలా ప్రతి మాడ్యూల్ని డాక్యుమెంటేషన్ కూడా చేస్తాం. సో అది కోడింగ్ స్టేజ్. ఒక్కసారి కోడింగ్ అయిపోయినాక అది టెస్టింగ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతుంది. సో కోడింగ్ స్టేజ్లో కోడింగే కాకుండా ప్రతి మాడ్యూల్ని యూనిట్ టెస్ట్ కూడా చేస్తాం, కానీ టెస్టింగ్ స్టేజ్లో ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్. సో ఈ రెండు టెస్టింగ్ స్టేజ్లో చేస్తాం. ఏంటి ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్ అంటే, సో డిఫరెంట్ మాడ్యూల్స్ని
ఒక ప్లాన్డ్ మేనర్గా ఇంటిగ్రేట్ చేస్తాం. అంటే ఒక ప్లాన్ వేసుకుని ఒక ఇలా ఇంటిగ్రేట్ చేస్తే అడ్వాంటేజెస్ ఉంటాయి. సో అలా ఒక ప్లాన్ వేసుకుంటూ డిఫరెంట్ మాడ్యూల్స్ని ఇంటిగ్రేట్ చేస్తాం ఇక్కడ. సో ఈ మాడ్యూల్స్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తామంటే చాలా స్టెప్స్ ద్వారా ఇంటిగ్రేట్ చేస్తాం. సో అలా చాలా స్టెప్స్ ద్వారా ఇంటిగ్రేషన్ చేస్తాం కదా, అలా ప్రతి స్టెప్లో మనం పార్షియల్గా ఆ సిస్టమ్ని టెస్ట్ చేస్తున్నట్టే. సో మనం చాలా స్టెప్స్ ద్వారా మాడ్యూల్స్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 మాడ్యూల్స్ని మనం ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఆ 4 మాడ్యూల్స్ ఒకదాంతో ఒకటి ఏమైనా ఇంట్రాక్ట్ అవుతున్నాయా, లేదా ఒకదాంతో ఒకటి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా. సో ఇలా చాలా చూసుకుంటూ ఇంటిగ్రేట్ చేయాలి మాడ్యూల్స్ని. నెక్స్ట్ సిస్టమ్ టెస్టింగ్. సిస్టమ్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే, సో ఫస్ట్ ఇంటిగ్రేట్ చేస్తాం కదా, అలా మాడ్యూల్స్ అన్నీ ఇంటిగ్రేట్ చేసి ఇంటిగ్రేట్ అయిన మాడ్యూల్స్ని టెస్ట్ చేసినాక సిస్టమ్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. సో సిస్టమ్ టెస్టింగ్ యొక్క గోల్ ఏంటి అంటే, కస్టమర్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ బేస్డ్ మీదే మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేసామా లేదా, అంటే మనం సిస్టమ్ని డెవలప్ చేసామా లేదా, ఆ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో ఇచ్చిన రిక్వైర్మెంట్స్ బట్టే మనం సిస్టమ్ని డెవలప్ చేసామా లేదా. సో ఇది మెయిన్ గోల్ అన్నమాట సిస్టమ్ టెస్టింగ్. సో ఒక్కసారి సిస్టమ్ టెస్టింగ్ అయిపోయినాక ఆ సాఫ్ట్వేర్ని కస్టమర్కి డెలివర్ చేస్తారు. తర్వాత డెలివర్ అయినాక మనకి మెయింటెనెన్స్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి మెయింటెనెన్స్ ఫేజ్కి డెవలప్మెంట్ కాస్ట్ కన్నా మెయింటెనెన్స్ కాస్టే ఎక్కువ అవుతుంది, ఎందుకంటే చాలా ఇయర్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి. సో వన్స్ ఆ సాఫ్ట్వేర్ని కస్టమర్కి డెలివర్ చేసినాక ఏమైనా బగ్స్ వచ్చాయి అనుకుంటే అప్పుడు వాటిని అగైన్ రెక్టిఫై చేసి అగైన్ వాటిని కరెక్ట్ చేసి అగైన్ సాఫ్ట్వేర్ని అగైన్ కస్టమర్కి బగ్స్ లేకుండా ఇవ్వాలి. సో ఇలా టెస్టింగ్ అంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ అయిపోయినాక మెయింటెనెన్స్ స్టేజ్కి ఎంటర్ అవుతుంది. ఏ సాఫ్ట్వేర్ కన్నా మెయింటైన్ చేయాలంటే చాలా ఎఫర్ట్ రిక్వైర్ అవుతుంది. ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి కావాల్సిన ఎఫర్ట్ కన్నా ఒక సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఎఫర్టే చాలా ఎక్కువ. అండ్ మనకి 3 టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉన్నాయి, కరెక్టివ్ మెయింటెనెన్స్, పర్ఫెక్టివ్ మెయింటెనెన్స్ అండ్ అడాప్టివ్ మెయింటెనెన్స్. సో కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే, సో ఒకసారి సాఫ్ట్వేర్ కస్టమర్కి ఇచ్చినాక మేబీ కస్టమర్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమైనా బగ్స్ వచ్చాయనుకో, ఆ బగ్స్ని కరెక్ట్ చేయడం. సో మనం బగ్స్ని కరెక్ట్ చేయడం లేదా ఆ ఎర్రర్స్ని కరెక్ట్ చేయడం, ఏవైతే ఎర్రర్స్ డెవలప్మెంట్ ఫేజ్లో కాకుండా కస్టమర్కి రీచ్ అయినాక వస్తాయో అప్పుడు మనం ఎర్రర్స్ని కరెక్ట్ చేయడం, దాన్ని కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటాం. పర్ఫెక్టివ్ మెయింటెనెన్స్ అంటే దీనిలో అగైన్ 2 కేటగిరీస్ ఉన్నాయి, ఇంప్రూవ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిస్టమ్, ఎన్హాన్స్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఇంప్రూవ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిస్టమ్, సో సిస్టమ్ ఇంకా బాగా వర్క్ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా లెవెల్స్ ఎఫర్ట్తో, సో అలా మనం చూస్తాం. అండ్ ఏమన్నా ఫంక్షనాలిటీస్ చేంజ్ చేయాలా లేదా గుడ్ ఫంక్షనాలిటీస్ని యాడ్ చేయాలా, ఇవన్నీ కూడా పర్ఫెక్టివ్ మెయింటెనెన్స్లో వస్తాయి. అడాప్టివ్ మెయింటెనెన్స్, సో అడాప్టివ్ మెయింటెనెన్స్ అంటే ఆ సాఫ్ట్వేర్ని వేరే హార్డ్వేర్లో కూడా వర్క్ అవ్వేలాగా చేయడం, అంటే ఆ సాఫ్ట్వేర్కి న్యూ హార్డ్వేర్ అన్నమాట, న్యూ హార్డ్వేర్లో కూడా ఆ సాఫ్ట్వేర్ వర్క్ అవ్వేలాగా మెయింటైన్ చేయడం, దాన్ని అడాప్టివ్ మెయింటెనెన్స్ అంటాం. సో ఇది క్లాసికల్ వాటర్ఫాల్ మోడల్. కానీ ఒక క్లాసికల్ వాటర్ఫాల్ మోడల్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్తున్నప్పుడు, లైక్ ఇప్పుడు డిజైన్ ఫేజ్ నుంచి కోడింగ్ స్టేజ్కి వెళ్తుంది, సో వన్స్ కోడింగ్ స్టేజ్కి వచ్చినాక మళ్ళీ వెనక్కి డిజైన్ ఫేజ్కి రాదు, అగైన్ కోడింగ్ తర్వాత టెస్టింగ్ జరుగుతుంది, టెస్టింగ్ తర్వాత, సో ఇలా మెయింటెనెన్స్ జరుగుతుంది. ఇలా వాటర్ ఎలా అయితే ఫ్లో అవుతుందో ఇలా స్టేజ్ టు స్టేజ్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది, మధ్యలో స్టాప్ అవ్వదు. కానీ ఒకవేళ డిజైన్ ఫేజ్ నుంచి మనం టెస్టింగ్ కోడింగ్ ఫేజ్కి వచ్చాం, సో కోడింగ్ ఫేజ్కి వచ్చినాక మనకు అనిపించింది డిజైన్ ఫేజ్లో ఎర్రర్ ఉందేమో అని, అప్పుడు ఎట్లాగా వాటర్ఫాల్ మోడల్ వెనక్కి వెళ్ళలేదు కదా, సో అప్పుడు ఏం చేయాలి? ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని ఓవర్కమ్ చేయడానికి మనకి వాటర్ఫాల్ డెరివేటివ్స్ ఇంకా చాలా మోడల్స్ వచ్చాయి. సో ఇటరేటివ్ వాటర్ఫాల్ మోడల్ అని, ఎజైల్ మోడల్ అని, సో ఇవన్నీ కూడా వచ్చే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.